బస్సు ఛార్జీల పెంపుపై కావలి పడిన టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా బ్రిడ్జి సెంటర్ నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి బాధుడే బాధుడు జగనన్న బాధుడు అనే నినాదాలతో ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బనాయుడు మాట్లాడుతూ పెంచిన బస్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రజలు తిరిగే పరిస్థితి లేరు. ఈ బాధుడు ఒక పక్క పని ఎండు ఒక పక్క బాధుడు ఎక్కడ తట్టుకుంటారు జగన్బాబు? బాధుడే బాధుడు, ఏం చూసే బాధుడు, ఇసుక చూసిన బాధుడు, సిమెంట్ చూసే బాధుడు, కమ్మి చూసే బాధుడు, నిత్యావసర వస్తువులు తా బాధుడు, డీజిల్ తాడు బాధుడు, పెట్రోల్ బాధుడు, ఏం బాధుకుండా ఉన్నాయా? ఇసుక చూసే బాధుడు, గ్రామీణ బాధుడు, లేఅవుట్ బాధుడు, ఒక బాధుడా? ఎట్లా పథకాలు చదవ ఈ ఈ రాష్ట్రంలో ఈ ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పథకాలు అర్థం కావడం లేదు. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 131వ జయంతి సందర్భంగా ఆయన ఇచ్చిన కానుక ఆర్టీసీ ఛార్జీలు పెంచడం 5 రూపాయలు 10 రూపాయలు చేశాడు. ఏ రోజు తెలుగుదేశం ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు పెంచిన దాఖలా లేదు. విద్యుత్ ఛార్జీలు పెంచాలన్నా ఆలోచన చేసేవాడు. విద్యుత్ ఛార్జీలు పెంచుతుంది, ఆర్టీసీ పెంచుతుంది, నిత్యా సంస్థలు పెంచుతుంది, ఏందాయని పెంచండి. ఎట్లా ప్రజలు బతకాలి? నువ్వు కూడా ప్రజలు సాయి కాడాపల్లె కూర్చొని ఇంట్లో కూర్చొని పెంచాడ, నువ్వు బయటికి రాయి ఎండకు రాయి అని కూడా నా 150 మంది ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్ మొత్తం మీరే, ఏదే పరిపాలన ఇందుకే మీకు పని ప్రజల పరిపాలన ఒక్కసారి ఇచ్చింది. గుర్తు పెట్టుకో, ప్రజలు అనుకుంటే ఎంత తోడైనా తట్టుకోలేని జాగ్రత్త. జగన్మోహన్ రెడ్డి గారు, ఇది రాజ్యాంగ రాజారెడ్డి పాలన కదా, రాజ్యాంగ పాలన చెయ్యి, ఈ పాలన కాదు, ప్రజలు గుర్తు పెట్టుకుని నడుచుకోమని ఈ సభాముఖంగా వెంటనే పెంచిన ఆర్టీసీ ఛార్జీ వెంటనే తగ్గించాలని. ఈ తగ్గించేసరికి ఈ ధర్మా లాగు ఏది, నువ్వు పెంచినా తెలుగుదేశం పార్టీ తరఫున మా నిరసన కార్యక్రమం ఆగవో తగ్గించేంతవరకు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.